హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వీ ఫైన్ న్యూస్ టిక్ టాక్ సెలబ్రిటీ. ఇంతకీ అమ్మాయా అబ్బాయిలా, అబ్బాయిలా ఉండే అమ్మాయా, ఇది ఇంతకీ క్లారిటీగా తెలుసుకోవడానికి ద వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ అని అనాలా ఇంకేమైనా అనాలా అర్థం కావట్లేదు. సో ప్రజెంట్ అయితే లైలా పారు పేరు వింటే చాలు, ఆ హెయిరే కానీ ఆ డ్రెస్సింగే కానీ ఆ మాటలే కానీ సడన్గా క్లిక్ అయిపోతాయి. సో ప్రస్తుతం అంతా మాట్లాడడానికి, తన బయోగ్రఫీని షేర్ చేసుకోవడానికి అంతా ఉన్నారు లైలా పారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ లైలా పారు. హాయ్ అక్క. అక్క ఇంత డీసెంట్గా మాట్లాడుతున్నావు, ఎలా ఉన్నావు? బాగున్నా అక్క. సో ఎగ్జామ్ 1:00కి రాసినట్టు తెలిసింది. ఎసా రాసిన? బాగా రాసిన. ఏం ఎగ్జామ్ జరిగింది? సైబర్ సెక్యూరిటీ అని. సైబర్ సెక్యూరిటీ సిఎస్సి సబ్జెక్ట్. సో ఎక్కడ ఉండేది? ఉండేది హౌసింగ్ బోర్డ్. హౌసింగ్ బోర్డ్. సో రూమా లేదంటే పేరెంట్సా? పేరెంట్స్. ఏం చేస్తుంటారు మమ్మీ డాడీ? మా మమ్మీ హౌస్ వైఫ్, మా డాడీ పెరాలిసిస్ వచ్చింది, ఇంట్లోనే ఉంటాడు. మరి లైవ్ తినడానికి ఫుడ్ కానీ బిల్డింగ్ రెంట్స్ వస్తుంటాయి. ఎంత వస్తుంది అంట? ఇప్పుడు మీరే నువ్వే చూసుకుంటావా మమ్మీ చూస్తుండే ఇవన్నీ? మా మమ్మీ చూస్తుంది అక్క. మమ్మీ చూస్తుంది. ఏంటిది క్వాలిఫికేషన్? మీది బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ థర్డ్ ఇయర్. సో ఎట్లా నడుస్తుంది స్టడీ, ఎట్లా నడుస్తుంది? అంతా మంచిగా ఉంది. సెటిల్డా మొత్తం? బ్రదర్స్ సిస్టర్స్? చెల్లే తమ్ముడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? మా చెల్లి 5th క్లాస్, మా తమ్ముడు ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో టిక్ టాక్లో ఇంత ఫేమ్ సంపాదించుకున్నావు, నీకంటూ ఒక గుర్తింపు వచ్చింది. సో హౌ యూఆర్ ఫీలింగ్? ఏం లేదు అక్క, ఇంకా సాధించాలి. ఇంకేం సాధిస్తావు? ఎట్లా సాధించాలనుంది? ఎట్లా సాధించాలనుంది? పొలిటికల్గా. పొలిటికల్ ఏం కావాలనుంది? ఎమ్మెల్యే, కార్పొరేట్, ఎంపీ? ఏం వద్దు కానీ ఒక మంచి పేరు వస్తే చాలు. అంటే పైసలు ఏం లేకపోయినా 10 మందికి పెట్టేటట్టు కన్నా నీకంటూ ఒక గుర్తింపు పెట్టే స్థాయికి ఎప్పట్లో వస్తావు అనుకుంటున్నా? అంటే స్థాయికి ఏమొద్దక్క నాకు, 10 మందికి పెట్టాలన్నా అంతే. నీ డ్రీమా? ఇప్పుడు బర్త్డేస్కే కానీ కొంతమంది సెలబ్రేట్ చేసుకుంటారు అన్నది అనే విషయంలో కానీ అట్లా ఏమైనా చేసినావా ఇంతవరకు? దావత్ పోయినప్పుడల్లా ప్రతిసారి అన్నం పార్సల్ తీసుకొని తీసుకొని ఇస్తాం. ఎందుకు ఆ థాట్ ఎందుకు వచ్చింది? ఇక చూస్తాం కదా అక్క రోడ్ల మీద అట్లా అట్లా. అంటే ఇక మేము కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చినాం, ఒకప్పుడు లేకుండా ఉండి అట్లా.